అంటే అట్లా సాధ్యం అంటారా సార్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు అంటే బీజేపీ టిఆర్ఎస్ ఇండైరెక్ట్ గా ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద కేస్ పెట్టేంత ఇది ఉందా ఇప్పుడు పెట్టకుంటే ఇది అయితే అందుకనే వాళ్ళకి చెప్తున్నా కదా వాళ్ళని పెట్టమని వాళ్ళని పెట్టమని నేను వాళ్ళ అందుకనే చెప్తున్నా కదా నేను నిరూపించుకోవాలి మీ ఇప్పుడు శీల పరీక్ష ఏది మీకు మీరు కొట్టాలి పరీక్ష ఏది మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మీ చిత్తశుద్ధిని మేము వాళ్ళకు వ్యతిరేకమని నేను అదే కదా వాళ్ళ సవాలు చేస్తున్నాము అంటే ఇంకోటి సార్ హైకోర్టు చెప్పినా గానీ కేసీఆర్ అది అహంకారం అనుకోవాలా ఏమనుకోవాలా అంటే హైకోర్టు చెప్పిన తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ప్రగతి పౌల్ ఎట్లా చేస్తాడు గణతంత్ర దినోత్సవం అది ప్రభుత్వం దా ప్రైవేట్ దా ఆయన సొంతదా అది ప్రభుత్వం అది అలా నువ్వు పట్టుకొస్తావు వేరున్న కండువాలు కప్పుతావు అలా టిఆర్ఎస్ మీటింగ్లు పెడతావు టిఆర్ఎస్ వాళ్ళతోని ఎమ్మెల్యేలు బీజేపీ పోదామని చూసిన వాళ్ళు తీసుకొచ్చి అలా 15 రోజులు నువ్వు లోపల ఛత్రపతి శివాజీ వారసుడు కూడా వచ్చింది ప్రగతి ఇక్కడ వస్తే ఆయనకు అర్థమే ఛత్రపతి శివాజీ పరువు తీసిడు ఎవడో వాళ్ళ వారసుడు ఎవడో వచ్చి పరువు తీసింది కేవలం తెలుసు భారతదేశం మొత్తం నమస్తే తెలంగాణ పేపర్ లో రాసుకున్నాడు పెద్దగా ఆయన వచ్చి ఓ పొగిడిపోయాడు ఆయనకి ఏం తెలుసు ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ మీకు ఇప్పటికీ 9 బడ్జెట్లు 9 బడ్జెట్ల మీద బడ్జెట్ కు 100 కోట్లు వేసుకుందాం 9 లక్షల కోట్లు 450,000 అప్పు అంటే 1,350,000 అంటే రౌండ్ ఫిగర్ 14 లక్షల కోట్లు ఈ 9 సంవత్సరాల్లో ఏం సాధించారో మీ ముఖ్యమంత్రులు వచ్చి అడిగింది కేసీఆర్ నువ్వు కట్టిన 452 కోట్లతోని సెక్రటరీయేట్ అంటే 12 కాదు ఒరిజినల్ షాపూర్ అనే సంస్థ కట్టింది వేరే వాళ్ళ కింద కామెంట్ 1,200,000 కోట్లు అంటే నేను మళ్ళా చెక్ చేసిన 452 కోట్లు వీళ్ళు 600 కోట్లు శాంక్షన్ చేసిండ్రు దానికి కానీ లిస్టు వాళ్ళకి వేసిండ్రు వాళ్ళకి ఇచ్చిండ్రు వరకు అంటే అది మ్యాక్స్ ఫిక్సింగ్ వాళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళు చేసిండ్రు అది అమరవీల స్తూపం కాదు కదా వాళ్ళ ఆశయాల కోసం కదా ఇప్పుడు శ్రీకాంత్ సార్ చచ్చిపోయేటప్పుడు నా మీద పెద్ద నువ్వు పెద్ద విగ్రహం కట్టాలి మాకు అని ఆయన కానీ అమరవీరులు కానీ ఎవరు పోలేదు కదా పోలీస్ కేసే చచ్చిపోయేటప్పుడు మా కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టాలని ఆయన చచ్చిపోలేదు కదా లేకుండా సెక్రటరీయేట్ కట్టాలని చెప్పి పాత బిల్డింగ్ అని అమరవీరులు చచ్చిపోలేదు కదా మాకు నీళ్లు నిధులు నియమకాలి 3 కావాలని మూడును కథం పట్టించినావు ఈరోజు నువ్వు ఆ పైసలు ఏం చేసిందని ఇప్పుడు ఛత్రపతి మనవాడు అంటే వచ్చింది కదా ఈ 14 లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినావు చూపించమను కేసీఆర్ను కేజీఆర్ ను చూపిమను కేజ్రీవాల్ ఆ పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ను లేకుంటే విజయ్ పినరాయను వాళ్ళు వచ్చి 14 లక్షల రూపాయలు ఎలాగా ఖర్చు పెట్టారు పిల్లగారు చూపిద్దు రా అని చెప్పేసి వాళ్ళని వచ్చి అడుగుమని వీళ్ళను అడుగుమని తెలుస్తా అప్పుడు అభివృద్ధి ఏందో 4,25,000 కోట్లు అప్పు ఎట్లా ఎందుకు చేసినారో పిల్లగాని అడుగుమను ఈ సంవత్సరానికి వెళ్ళి 13,000 కోట్లు కట్టాలి నేను మొన్ననే మీ స్టూడియోలో లాస్ట్ మంత్ నేను హెచ్చరించిన కరెంటు బిల్లు పెంచబోతుందని ఇప్పుడు పెంచుతారు ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు పెంచుతారు మనకు ఇప్పుడు రేపు 16,000 కోట్ల బరువు వేయబోతుంది మనందం లొల్లి పెట్టి పంచాయతీ పెడితే తగ్గిస్తారు ఎంత తగ్గించినా ఎంతవరకు మన మీద పెద్ద గుదిబండ రేపు పడబోతా ఉంది ఇవన్నీ మాట్లాడకుండా ఆ రాష్ట్రంకి వెళ్ళి ఈ రాష్ట్రంకి వెళ్ళి ఏది సినిమాల ఐటమ్ సాంగ్స్ ఉంటాయి చూసినావా ఆ ఐటమ్ సాంగ్ లేక స్పెషల్ ఎఫియర్ తీసుకొచ్చి వాళ్ళతో కూడా పాట ఈ పాటించుకొని సినిమా మొత్తం ఆ పాట మీదనే చూపెట్టినట్టు దాన్ని తీసుకపోతే ఎట్లా చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఏం సార్ పరిస్థితి అంటే గవర్నర్ని మొత్తం బాయ్కాట్ చేసేసాలని చెప్పి పెద్ద పెద్ద లాంటి పెద్ద పెద్ద ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఆయన ప్లాట్ఫామ్ లో చెప్పడం జరిగింది అంటే మీ ఉద్దేశం లేదు అంటే స్టార్టింగ్ లో కొద్దిగానే సపోర్ట్ చేసిండు కదా అంటే మీ ఉద్దేశం ఆయన మేధావి కింద మీరు ట్రీట్ చేసుకుంటున్నారా అట్లా అనుకుంటున్నారు కదా అందరూ తెలంగాణ అంటే ఎవరు మేధావి లేడు పేదల పక్షాన మాట్లాడేటోడే మేధావి పేదల పక్షాన మాట్లాడేటోడు ఇద్దరు ఉండే ఇది వరకు ఒక ఆయన గద్దరు ఉండే ఇంకోటి వరవరరావు ఉండే గద్దర్ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది నేను గవర్నమెంట్ తో ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి వృద్ధాప్యానికి వచ్చిన అని ఆయన కాంప్రమైజింగ్ సబ్జెక్ట్ మాట్లాడుతుంది నేను తప్పు పట్టా ఆయన ఎంత ఇవ్వాలని అంత ఇచ్చిండు ఓకే నెక్స్ట్ వరవరరావు అంటే జైల్లో పెట్టాడు ఆ ప్రజల పక్షాన్ని నిలబడేటోళ్ళు పేద బోరు పోకుంటే ఎప్పుడైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గానీ లేదంటే కోదరరామ్ గానీ మల్లపల్లి లక్ష్మీ అయ్యేటోడు గానీ దశపతి సీన్ అనేటోడు గానీ గంట చక్రపాణి అనేటోడు గానీ అల్లం నారాయణ అనేటోడు గానీ పేదల భూములు గుంజుకుంటూ పోయి నిలబడ్డా పోనీ అబ్దుల్లా మీరు పేరు గానీ లేకుంటే ఖమ్మం కుక్కల గుట్టలలో గానీ మైనింగ్ పేదల గుట్టలు గుంజుకుంటూ వీళ్ళు పోయి నిలబడ్డారా వీళ్ళు మేధావులు ఎందుకు అవుతారు కేజీ కేసీఆర్ దగ్గర భజన అంటే ఆ పాట పాడిన తర్వాత ఏమైనా ఇనామీ అని చూస్తారు చూసినావా అట్లా మేము నిన్ను బొగిన్నాం మరేమైనా ఇస్తావా అని చూసే బ్యాచ్ ఇది అంతా అంటే నన్ను జడిసా విమర్శిస్తారని మీరు అనుకునే అంత సీన్ మీకు లేదు అంటే మీరు అనుకున్నారు ప్రొఫెసర్ మహేశ్వర అంటే ఆయనకైనా నేను చాలా పెద్ద మేధావిని నాకు అన్ని సబ్జెక్ట్స్ పైన ఎంత నాలెడ్జ్ ఉండేది అవసరం లేదు
నీవు నీ కళ్ళ ముందు ఒక అత్యాచారం జరుగుతుందంటే నువ్వు ఆపలేకపోతే నువ్వు నిస్సహాయునివి. అర్థమైందా? ఈ రోజు తెలంగాణ పైన సామూహిక అత్యాచారం జరుగుతా ఉంది. మాస్ రేప్ ఆన్ తెలంగాణ స్టేట్. దాంట్లో కేసీఆర్ సిపిఐ సిపిఎంలు ఎంఐఎం ఒక దిక్కుకెళ్ళి ఇండైరెక్ట్ గా బీజేపీ అన్ని అందరు కలిసి ఇలా మేధావులందరూ కలిసి తెలంగాణ ఖజానా పైన, తెలంగాణ భూముల పైన, తెలంగాణ ఆస్తుల పైన, తెలంగాణ ఆసుపత్రుల పైన, తెలంగాణ బడుల పైన ఈరోజు సామూహిక అత్యాచారం చేసి అన్ని సర్వనాశనం చేసి అవి జరుగుతూ ఉంటే నువ్వు ఆపే ప్రయత్నం చేస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావని ఒప్పుకుంటా. నువ్వు ఎక్కడ ఆపనికి ప్రయత్నం చేసినావు? ఏడా ప్రశ్నించడం. ధరణి పోర్టల్ పైన వందల ఎకరాల భూములు గుంజుకుంటా ఉంటా. ఏ రోజున నువ్వు మాట్లాడితే నేను అగ్రి చేస్తా, దాని గురించి మాట్లాడలేదు కాబట్టి నువ్వు విర్ర వీగద్దు, నేను మేధావని నన్ను విమర్శించే స్థాయి నాది కాదని నువ్వు అననికి వీల్లేదు. ప్రొఫెసర్ ఆయనకు గాని లేకుంటే మల్లపల్లి వీళ్ళంతా సూడో మేధావులు, ముందు ఒక పేద మేధావని వీళ్ళే తగిలించుకుంటారు. అర్థమైందా? దయచేసి వన్ స్టోరే ఒకటి చెప్తారు కదా, ఏకపాత్య అభినయం చేసుకుంటారు, నాకు నీకంటే మునగాడే కూడా అని వీళ్ళు చెప్ప అంతగా అంతకుంత సీన్ వీళ్ళకి ఏం లేదు, వాళ్ళ మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణ పైన ఈ రోజు మాస్ రేప్ జరుగుతా ఉంది, సామూహిక అత్యాచారం జరుగుతా ఉంది. అది చూచి తెలంగాణ మీద రేపు బ్రహ్మాండంగా జరుగుతుందని కేజీఆర్ అనేటోడు, కేజ్రీవాల్ అనేటోడు, మాన్ అనేటోడు, విజయన్ పిల్ల అనేటోడు, రేపు ఇంకా సెక్రటరీ ఓపెన్ వీళ్ళందరూ సపోర్ట్ కొట్టడానికి వస్తున్నట్టే, రేపు వస్తున్నట్టే ఇది జరిగింది అది ఈ రోజు.